హలో అందరికీ, నేను మీ కమల్ కామరాజు. లైక్ యూ ఆల్ నో, డ్యూరింగ్ దిస్ లాక్డౌన్ ఐ హావ్ బీన్ పెయింటింగ్ అ లాట్. అంటే లాక్డౌన్ ఇప్పుడే కాదు, చాలా ముందు కూడా నేను ఐ హావ్ బీన్ పెయింటింగ్ ఫర్ లాంగ్ టైమ్. అండ్ లాక్డౌన్లో ఐ హావ్ డెవలప్డ్ లాట్ ఆఫ్ వాట్ ఐ వాస్ డూయింగ్ ఎర్లియర్ ప్రీవియస్లీ, అ సిరీస్ దట్ ఐ వాస్ వర్కింగ్ కాల్డ్ రాణి. సో ఆ ఆర్ట్ సందర్భంగా మీ అందరితో చాలాసార్లు లైవ్ రావడం జరిగింది, మీతో మాట్లాడడం జరిగింది. During this process, a lot of people also messaged me, and during this lockdown, a lot of people have interestingly worked on art, and that's a wonderful thing because art has the power to motivate and to take the society much further than what they were. So, ee sandarbhamlo chaala mandi tho maatladutunappudu, I have come across a lot of questions, a lot of people have asked me, people I know, people who I don't know, numerous messages about what paints do I use, what brushes do I use. అంటే నేను చిన్నప్పటి నుంచి వాట్ కైండ్ ఆఫ్ ఆర్ట్ దట్ ఐ హావ్ డెవలప్డ్, ఐ హావ్ వర్క్డ్ ఆన్ యూనో ఇన్ మై ఆర్ట్ క్లబ్. సోమనాథ్ సార్, కళ్యాణి సార్ నాకు స్కూల్ నుంచి నాకు చాలా ట్రైనింగ్ ఇచ్చారు. అండ్ అండ్ వన్ థింగ్ దట్ ఐ వుడ్ టెల్ టు ఆల్ ద బిగినర్స్ యాజ్ బిఫోర్ ఐ స్టార్ట్ టాకింగ్ అబౌట్ వాట్ కైండ్ ఆఫ్ బ్రషెస్ ఐ యూస్ అండ్ వాట్ పెయింట్స్ ఐ యూస్, ఐ వుడ్ లైక్ టు సే దట్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ టూ కన్ఫ్యూజ్డ్ అబౌట్ యూనో వాట్ దే షుడ్ డూ అబౌట్ ఆర్ట్. Is it a hobby? Is it not a hobby? I am saying that nothing is a hobby. And a hobby is a chinna, for people who are not, who you know, not able to find themselves, say edo oka cheyal kada type lo oka hobby ane oka word vaadutuntaru. Kani naaku telisi edi hobby kadu, edi work kadu. Meedi meedu manaspurthiga manasu nachina pani edi chesthe adi hobby. So forceful ga edi cheyagudadu, forceful ga art kuda cheyagudadu. సో మీకు నచ్చితే, మీకు ఏదన్నా కళాత్మకంగా ఏదో చేయాలనిపిస్తే అది పెయింటింగ్ అయి ఉండొచ్చు, లేకపోతే స్కల్ప్చర్ అయి ఉండొచ్చు, ఆర్ కార్పెంటరీ అయి ఉండొచ్చు, ఇల్లు కట్టచ్చు, చాలా అంటే చాలా ఉన్నాయి. సో ఎనీథింగ్ కెన్ బి అ హాబీ. లాట్ ఆఫ్ పీపుల్ డూ ఫార్మింగ్, దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. సో ఐ హ్యావ్ ఆల్వేస్ లవ్డ్ ఆర్ట్. ఐ హ్యావ్ పెయింటెడ్, ఐ హ్యావ్ డిజైన్డ్, ఐ హ్యావ్ అంటే నాకు డబ్బింగ్ పరంగా కానీ, వాయిస్ మిమిక్రీ చేయడము స్కూల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిది అది ఇది అని. సో చాలా అంటే ఫస్ట్ నుంచి ఒక చిన్న ఇంట్రెస్ట్ ఉండేది. సో అలా ఐ నథింగ్ ఇస్ ఫోర్స్డ్ దట్ వాట్ ఎవర్ ఐమ్ డూయింగ్ రైట్ నౌ, ఐమ్ అన్ ఆర్టిస్ట్, ఐమ్ అన్ యాక్టర్, ఐమ్ అన్ ఆర్కిటెక్ట్, ఇట్స్ ఆల్ ఇస్ వెరీ ఈజీలీ ఫ్లోయింగ్ విత్ వన్ అనదర్. సో ఇప్పుడు నేను పెయింటింగ్ పరంగా వచ్చేసరికి, I have always believed, and I would like to say this to everyone, that if you are copying art, stop doing it. ఇది చాలా సింపుల్ గా, చాలా ఈజీ, చాలా మంది చెప్పరు అంటే చేస్తున్నప్పుడు అరే ఇది చూస్ చేసా బాగుంది బాగుంది అంటారు. కానీ ఐ వుడ్ అడ్వైస్ ఎవ్రీవన్ నాట్ టు కాపీ ఆర్ట్, బికాస్ ఆర్ట్ పర్సే ఇస్ నాట్ ఎ జిరాక్స్. ఇస్ నాట్ అంటే జిరాక్స్ చేయడానికి జిరాక్స్ మిషన్స్ ఉన్నాయి. ఆర్ట్ ఎందుకు చేస్తున్నారు, ఒకప్పుడు ఆర్ట్ ఎందుకు చేసేవాళ్ళు, ఎందుకంటే దే నెవర్ హ్యాడ్ ఫోటోగ్రాఫ్స్, అంటే కెమెరాస్ ఉండేవి కాదు. సో ఆర్ట్ ఏమైపోయింది, ఆ ఉన్నదాన్ని వేయడం అనేది ఆర్ట్ అయిపోయింది. బట్ వాట్ హ్యాపెన్ లేటర్, యూ హ్యావ్ కెమెరాస్ నౌ, యూ హ్యావ్ డిజిటైజ్, యూ హ్యావ్ యూనో పీపుల్ కెన్ జస్ట్ టేక్ ఎనీథింగ్ అండ్ యాక్చువల్లీ యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ దట్ ఇన్ టు ఎనీథింగ్ దట్ అంటే ఆర్టిస్టికలీ దాంట్లో. ఇంకా డిజిటల్ ఆర్ట్ చాలా పెద్ద రంగం ఉంది. సో ఇవన్నీ చేస్తూ వచ్చారు. సో ఐ వుడ్ సే దట్ ఆర్ట్ని కాపీ చేయకండి. మీరు ఏదో చూస్ చేస్తున్నారు అంటే పక్కన వాళ్ళు బావా అంటారు, దట్స్ నాట్ వాట్ వీ షుడ్ డూ. అఫ్ కోర్స్ అవి చూస్ చేస్తున్నప్పుడు కొంచెం ఏమైనా టెక్నిక్స్ నేర్చుకుంటాను, కానీ నేను చేసింది ఏంటో చెప్తాను. ఇట్ మైట్ help you guys, or you might understand that in a better way. Nenu eppudu na art ni, I have always try to understand what I like. It might be bad, it might be wrong, it might be something silly, but I have always tried to see what I like in my life. So nenu aa life enti, nenu em cheddam anukuntanu, em chuddam anukuntanu, danni develop chesukuntu, art ni understand chesukuntu, ఎలాంటి పెయింట్స్ వాడాలి, ఏం చేస్తే బాగుంటుంది, లైక్ ఐ స్టార్ట్ విత్ డూయింగ్ విత్ పోస్టర్ కలర్స్ లైక్ ఎవ్రీ వన్ డస్ ఇన్ స్కూల్, అండ్ దెన్ ఐ హావ్ కమ్ టు యూ స్టార్ట్ యూజింగ్ ఆయిల్ కలర్స్, దెన్ ఐ హావ్ స్టార్ట్ యూజింగ్ ఆఫ్ కోర్స్ పోస్ట్ పేస్టల్స్ అవి వాడాను, అండ్ దెన్ ఆయిల్ కలర్స్కి ఇచ్చాను. అండ్ ఐ థాట్ ఆయిల్ తప్ప నేను ఏం చేయను అని చాలాసార్లు చెప్పేవాడు.
కానీ తర్వాత దెన్ ఐ గోట్ ఇంట్రడ్యూస్ టు అక్రిలిక్స్ ఇట్ వాస్ అ టఫ్ టైమ్ టు యునో డూ ద ట్రాన్సిషన్ బట్ వెన్ ఐ స్టార్ట్ అండర్స్టాండింగ్ అక్రిలిక్స్ ఐ థాట్ దాట్ ఇస్ అనదర్ సో ఏం చెయ్యాలి అని తెలిస్తే కనుక దేంతో 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 చేయాలి అనేది మీకు అర్థం అవుతుంది సో ఏం చేయాలో ఫస్ట్ కనుక్కోండి ఆ ట్రాక్ పైన పర్లేదు క్రియేట్ చేయాలి క్రియేటివిటీ నాకు లేదు క్రియేటివిటీ అది క్రియేట్ ఎలా చేస్తాము ఇలాంటి డౌట్స్ మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు బికాస్ క్రియేషన్ అనేది ఇట్ కమ్స్ ఫ్రమ్ యువర్ పర్సెప్షన్ టువర్డ్స్ లైఫ్ సో వాట్ యు సీ ఇన్ లైఫ్ వాట్ యు అండర్స్టాండ్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఇట్స్ అ వెరీ లాంగ్ జర్నీ సో ఐ హోప్ యు గైస్ టేక్ దట్ జర్నీ అండ్ ఎంజాయ్ దట్ బికాస్ దట్ బై ఇట్ సెల్ఫ్ ఈస్ ద వే వీ షుడ్ లివ్ ఐ థింక్ కరోనా హెస్ టాట్ అస్ వీ ఆల్ should understand that what we love we should do and we should live our life for what we love so so I hope you guys are doing that and ee lockdown period lo ante lockdown ikka nadustundi naakaithe lockdown eppudu undre undi artist ki eppudu lockdown undi ledan undu we are always in our isolation and we are always working so hope you guys are working on something so let me get on to what what I use of course we all start with whatever available paints that we had chinnappudu asla range of colors range of palettes unde kadu but now we have a lot of colors so primarily I use colors different colors ki daniki idu untadi and this I have understood again by the colors that I use what do I do ఎవరినో ఏదో చూసి వాళ్ళు వాడుతున్నారు కదా అని వాడాల్సిన అవసరం లేదు నేను వాడలేదు సో మీకు కూడా చెప్తున్నాను యూ డోంట్ హావ్ టు ఫాలో ఎనీథింగ్ దట్ ఐఎమ్ యూజింగ్ ఆర్ ఇది సో ఐ సో యూ కెన్ ఆల్వేస్ చెక్ ఆఫ్ వాట్ కైండ్ ఆఫ్ కలర్స్ వాట్ కైండ్ ఆఫ్ బ్రైట్నెస్ డ్యూ లైక్ అండ్ థింగ్స్ దట్ సో పిగ్మెంట్స్ ఎలాంటివి వాడుతున్నారు ఇవంటి అంటే డీటెయిల్డ్ వెళ్తే యూనో దేర్ బి సో మెనీ థింగ్స్ హౌ ద పెయింట్ ఇస్ హోల్డింగ్ అప్ అండ్ వాట్స్ ద దాని ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఉండగలుగుతుంది ఆ పెయింటింగ్ ఎంత హోల్డ్ చేయగలుగుతుందని సో ఫ్లేకింగ్ అవ్వకుండా క్యాన్వస్ మీద అండ్ వాటర్ ఎంత కలపాలి వాట్ ఈస్ ద ల్యూమినాసిటీ ఇవన్నీ కూడా ఉంటాయి దాంట్లో సో దేర్ ఆర్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ బ్రాండ్స్ ఆఫ్ దేర్ అండ్ ఐ డోంట్ యూస్ వన్ పర్టిక్యులర్ బ్రాండ్ బట్ ఐ పర్సనలీ లైక్ అంటే నేను లిక్విటెక్స్ ఒకటి వాడతాను లిక్విటెక్స్ హెవీ బాడీ దట్స్ లిక్విటెక్స్ ప్రొఫెషనల్ సో ఐ యూస్ లిక్విటెక్స్ ప్రొఫెషనల్ అండ్ నాకు పెయింట్ కి ఉన్న ఏదైతే బ్రైట్నెస్ ఉందో ఆర్ హౌ ద వే ఐఎమ్ ఏబుల్ టు సీ ద కలర్ దట్ ఐ వాంట్ నాకు చాలా ఇష్టం అండ్ దెన్ ఐ ఆల్సో లైక్ ద వే ద పెయింట్ హోల్డ్స్ విత్ లిక్విటెక్స్ అండ్ ఆల్సో విన్సర్ అండ్ న్యూటన్ సో విన్సర్ అండ్ న్యూటన్ ఇస్ అనదర్ బ్రాండ్ ఐ యూస్ దిస్ ఇస్ అ వెరీ నైస్ బ్రాండ్ గెలేరియా అని దీంట్లో అక్రిలిక్ బ్రాండ్ ఉంటుంది సో దిస్ ఇస్ అనదర్ నైస్ బ్రాండ్ దీవి Liquitex everybody we Liquitex professional we they come under what I think 60 ml of the this is I think yeah see, this is 59 ml yeah 60 ml okay. so పెద్ద పెద్ద large paintings చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్స్ కోసం దానికోసం we can go for something that we can just get boxes like this డబ్బాలు దొరుకుతాయి so this is మన our own camel so sometimes I use for the backing వేయడానికి కోసం అని దానికోసం so yeah again what kind of paints colors and will depend upon what kind of art you are doing so dan meedhu kuda you can explore so I showed you Winsor & Newton Liquitex vaadtanu then of course golden is something that I really love look at the colors that golden comes with you have this cobalt blue as well as the way the color comes out from this is beautiful and it's wonderful and the pigments should be there I really advise that so these are so golden Winsor & Newton Liquitex professional ee moodutlo edaina chaala baaguntai and konni konni vaatlo konni hues dorukavu ante Winsor & Newton lo chaala hues undi Liquitex lo kuda so Liquitex lo vache colors I personally do a lot use a lot of Liquitex so professional that is and then yeah and so that's about it that's about colors and of course we have our own camel meeru any store here you go camel suits so you can start trying this to start with and another question people lot of people ask me is about the brushes so brushes elanti vaadali enduku vaadali including my cousin she's in US Sindhurani so she was also asking me the other day and
and a lot of people message me. So I, to all these people, I would say that one straight answer, whatever is comfortable for you to use something is what you should use. So the artist any art but of course there are a few tips that everyone wants to hear. It's common sense. ఆ బ్రష్ అనేది మనం ఏదో ఆర్ట్ ఇవ్వాలి. నేను చాలా బ్రషెస్ నేను చాలా వాటికి అది దానికోసం యూజ్ కాకపోయినా దాన్ని వాడేసి దాన్ని వేరే దాని పర్పస్ కోసం వాడేస్తుంటాను. సో ప్రతి బ్రష్ ఒక పర్పస్ ఉంటుంది, దాన్ని మనం వాడచ్చు. అండ్ ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్, యువర్ ఎక్స్పీరియన్స్. సో కీప్ ప్రాక్టీసింగ్ ద అమౌంట్ ఆఫ్ ప్రాక్టీస్ యూ కీప్ డూయింగ్. సో ఇప్పటికీ నాకు చాలా వాటికి చాలా తెలీదు, బట్ should I stop myself? Should I, don't I become an artist? No, you keep practicing. Even about 20 years ago matter naaku chaala vishayalu art lo teliyadu, and I will keep exploring. Edo kotta material vastundi, kotta medium vastundi, daanni ela cheyochu enti. So it's love for art. And then brushes, I would primarily say it's common sense. What brushes you are available, దానికి ఒక పర్పస్, దానికి మీరు ఏదైతే పెయింటింగ్ వేస్తున్నారో దానికోసమే ఆ బ్రష్ చేయబడుతుంది. అది మీరు ఆబ్వియస్లీ ఆ బ్రష్ కాకుండా వేరే బ్రష్ వాడితే మీరు డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు. సో లైక్ లెట్స్ సే వి హావ్ అ ఫ్లాట్ బ్రష్. సో దిస్ ఇస్ అ ఫ్లాట్ బ్రష్. సో ఫ్లాట్ అంటే ఏంటి, మీరు ఇళ్ళకి పెయింట్ వేసినప్పుడు చూసుంటారు, యునో దే డూ దిస్ గోడలకు పైట్ వాషింగ్ అది ఇది చేస్తుంటారు. ఫ్లాట్ ఉంటారు ఎందుకు అంటే ఎక్కువ ఏరియా కవర్ అవుతుంది, ఏరియా ఎక్కువ కవర్ అవుతుంది అండ్ ఇట్ హోల్డ్స్ లాట్ ఆఫ్ పెయింట్. సో చూస్తే మీరు ఇంత ఫ్లాట్ ఉంటుంది, ఫ్లాట్ అండ్ దెన్ యూ కెన్ కవర్ ఇట్. సో వెన్ యూ మూవ్ ద బ్రష్ లాంగ్ ఇట్ కవర్స్ లాట్ ఆఫ్ ఏరియా. సో సో దీంతో లైన్స్ కూడా గీయొచ్చు. సో ఇఫ్ దేర్ ఇస్ సమ్ ఆర్ట్ లైక్ యూనో ఇలాంటివి ఉన్నాయి, సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ దట్ యునో ద ఫ్లాట్ బ్రష్ విల్ ఈజీలీ బి ఏబుల్ టు డూ. ఇది ప్రాక్టీస్ అగైన్, యూనో హౌ యూ డ్రా ద లైన్స్ అండ్ ఆల్ దాట్. దెన్ ఇది మేము లైన్స్ అగైన్ ఆర్కిటెక్చర్ ఉన్నప్పుడు చాలా ప్రాక్టీస్ చేసేవాళ్ళం, బట్ అగైన్ ఆర్ట్ ఇస్ ఆల్ ఇంటర్లింక్డ్. సో మెనీ ఆఫ్ మై ఆర్ట్ ఇస్ ఆల్ హౌ ఐ కంపోజ్ దెమ్ అండ్ ఆల్ దిస్ కమ్స్ ఫ్రమ్ మై అండర్స్టాండింగ్ అబౌట్ ఆర్ట్ అండ్ డిజైన్. దెన్ సో ఫ్లాట్ బ్రష్ ఉంది. సో వాట్ యూస్ ద ఫ్లాట్ బ్రష్ ఫర్? సో ఇళ్ళకి పెయింట్ వేస్తా అని చెప్పాను, అలాగా యూ జస్ట్ పెయింట్ ద బ్యాక్గ్రౌండ్. సో ఎక్కువ ఫిల్లింగ్ కి ఎక్కువ ఫ్లాట్ బ్రష్ వాడతాం. సో ఫిల్ ఎక్కువ చేయాలి, దాంట్లో వాటర్ ఎక్కువ హోల్డ్ చేసుకుంటుంది, ఎక్కువ పెయింట్ తీసుకుంటుంది. సో మనం యూనో ఎక్కువ ఈ ఫిల్లింగ్ ఏమైనా చేయాలంటే యూ యూస్ ఫ్లాట్ బ్రష్. దెన్ ఐ నౌడేస్ అండ్ ఐవ్ డన్ లాట్ ఆఫ్ యూనో కొంచెం అబ్స్ట్రాక్ట్ ఆర్ట్ చేశాను, చాలా చేశాను. అండ్ రాణి ఇస్ అఫ్ కోర్స్ లాట్ ఆఫ్ పీపుల్ నో, ఐ కీప్ పోస్టింగ్ అబౌట్ ఇట్. రాణి ఇస్ ఫిగరేటివ్ ఆర్ట్ దట్ ఐ డూ అబౌట్ కౌస్, ఇండియన్ కౌస్, అండ్ ఇట్స్ వైడ్లీ అప్రిషియేటెడ్. సో అది దట్స్ కాల్ ఫిగరేటివ్ ఆర్ట్. సో దాన్ని దానికి నాకు డీటెయిలింగ్ ఎక్కువ. సో దీంతో డీటెయిలింగ్ చేయొచ్చా? చేయలేదు. సో దీంతో ఫిల్లింగ్ చేయచ్చు. సో ఈ ఏదో ఫిల్లింగ్ ఉంటే దాన్ని ఫ్లాట్ బ్రష్ తో చేయొచ్చు. బట్ దెర్ ఇస్ డీటెయిలింగ్. ఫర్ డీటెయిలింగ్ వాట్ యూ యూస్? సో దెర్ ఇస్ దిస్ బ్రష్ కాల్డ్ రౌండ్ బ్రష్. అంటే ఇవన్నీ చాలా సింపుల్ గా ఉంటాయి అనిపిస్తుంది నాకు కూడా, బట్ ఐ థాట్ న్యూమరస్ క్వశ్చన్స్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్, ఐ థాట్ వై నాట్ టాక్ అబౌట్ ఇట్. సో ఇది రౌండ్ బ్రష్. సో రౌండ్ బ్రష్ దిస్ ఇస్ అనదర్ థింగ్ దట్ ఐ వాంట్ టెల్ ఇస్ దట్ యూ నో బ్రష్ షుడ్ ఆల్వేస్ బి వెరీ టైట్. ముందు ఐడియా ఉంటుంది, ఇట్స్ అ బ్యాండ్. ఇప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు ఉన్నది, ఇప్పుడు ఉన్న ఐడియా. దిస్ ఇస్ అ హెయిర్ బ్రష్, ఇస్ న్యాచురల్ హెయిర్. అంటే స్క్విరిల్ హెయిర్, హార్స్ హెయిర్ తో చేస్తారు. సో దిస్ బ్రష్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ ప్రెషస్. దిస్ ఇస్ బ్యాండ్ రైట్ నా, కాంట్ యూజ్ ఇట్, బట్ వి లైక్ ఇట్. అంటే డీటెయిలింగ్ కోసం ఇది బాగుంటుంది అని అర్థం. బట్ అక్రిలిక్ ఎక్కువ దే యూస్ సింథటిక్ బ్రషెస్ బికాస్ దే హోల్డ్ వెల్, స్టర్న్ గా ఉంటుంది చేసేటప్పుడు, మంచి పాస్ ఉంటుంది. అండ్ బ్రషెస్ షుడ్ ఆల్వేస్ బౌన్స్ బ్యాక్. లైక్ ఇట్లా అంటే చూడండి, అదేదో పాత బ్రష్ ఉంటే చూపిస్తాను, ఇది చూడండి. ఇది ఇది కూడా కొంచెం బాగానే ఉంది, క్లీనింగ్ ఇట్ వెరీ వెల్. సో యా, సో దిస్ ఇస్ నాట్ బౌన్సింగ్ బ్యాక్ చూడండి, ఇది పోయింది. దీన్ని అంటే ఏదో మనం మూతలు ఓపెన్ చేసుకోవడానికి కోసం వాడుతున్నప్పుడు అంటే మిక్సింగ్ కోసం దానికి. బట్ యా, దిస్ ఇస్ దీని బౌన్స్ అయి చూడండి, దీని బౌన్స్ ఎంత బాగుంటుంది. సో దాట్స్ వాట్ వి డూ. అండ్ దెన్ సెకండ్ థింగ్ దట్ సో దాట్స్ అబౌట్ ఫ్లాట్ బ్రషెస్. దెన్ వీ కమ్ టు ద రౌండ్ బ్రష్. సో రౌండ్ బ్రష్ ఎందుకు? అగైన్ చూడు, రౌండ్ ఉంటుంది, అది ముందుకి ఉంటుంది. ముందు అంటే రౌండ్ అంటే యూనో దాంట్లో కూడా పాయింటెడ్ ఒకటి ఉంటుంది, ఫ్లాట్ రౌండెడ్ ఉంటుంది. సో ఈ ఫ్లాట్ రౌండ్ ఏంటి, యూ కెన్ జస్ట్ యూనో మిక్సింగ్ కోసము, టోనింగ్ కోసం వాడతారు. మేము మేకప్ వేసినప్పుడు చూసుంటారు, ఫ్లాట్ ఉంటుంది అది, రౌండ్ బ్రష్లో ఉంటుంది అది, దాని కోసం వాడతారు. ఇది టోనింగ్ కోసం, అంటే మిక్సింగ్ అండ్ ఇది.
ఇది దేనికంటే యూ డూ డీటెయిలింగ్. సో డీటెయిలింగ్ ఆఫ్ ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు డూ స్లైట్ గా, అంటే జీరో బ్రషెస్, యునో వన్ బ్రష్, టూ బ్రష్, అండ్ ఐ హావ్ లాట్ ఆఫ్ అదర్ ఫైవ్ ఉంటాయి విచ్ ఐ యూజ్ అలాట్. ఏమవుతుందంటే పెయింట్ వెనకాల హోల్డ్ చేస్తుంది, ద అమౌంట్ ఆఫ్ ప్రెషర్ యూ యూజ్ ఆ ప్రెషర్ బట్టి మీకు ఎక్కువ ప్రెషర్ పెడితే పెయింట్ ఎక్కువ వస్తుంది, అంటే స్ప్రెడ్ అవుతుంది. అలా అని మన ప్రెషర్ తగ్గిస్తూ ఇఫ్ యూ జస్ట్ టర్న్ ఇట్, అంటే ఆల్ దీస్ టెక్నిక్స్ యూజ్ ఇట్ టర్న్ ద బ్రష్ అండ్ ఆల్ దట్. సో అది చేసే కొద్దీ మీకు లైన్ నీట్ గా వస్తుంది. ఐఎమ్ నాట్ ఎ గ్రేట్, అంటే యాక్చువల్లీ కంపేర్ చేస్తే నేను పెద్ద ఫిగరేటివ్ ఆర్ట్ లైన్స్ చేసే వాళ్ళలో నేను పెద్ద గొప్పగా చేస్తానని తెలియదు. బట్ ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంటా అంటే చూస్తూ ఉంటే మనకి అది వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ అనదర్ రౌండ్ బ్రష్ దట్ వీ హ్యావ్ వాడతాను. అండ్ దిస్ వన్ అగైన్ దీస్ ఆర్ ఆల్ ఫ్రమ్ మేడ్ ఆఫ్ అంటే ఫైన్ ఆర్ట్ కంపెనీవి. అండ్ సో ఈ రౌండ్ బ్రష్ దేనికి, మీకు ముందు పాయింటెడ్ ఉంటుంది, సో యూ కెన్ డూ ఆల్ ద డీటెయిల్. ఇట్స్ వెరీ ఈజీ, సింపుల్ టు లర్న్. అండ్ వాటర్ ఎక్కువ ఉండాలి అంటే ఎక్కువ తీసుకొని యూ కెన్ ఆల్వేస్ డిప్ ద టిప్ అండ్ యూనో కొంచెం తీసుకొని యూ కెన్ ఆల్వేస్ పెయింట్ విత్ వాట్ ఎవర్ అది. అగైన్ దీస్ టెక్నిక్స్ ఆఫ్ హౌ వీ వాంటెడ్ టు డు ఇట్ ఆల్ ఇస్ అ డిఫరెంట్ టాపిక్. అంటే పెద్ద అంటే మరి భయపడద్దు, దేర్ ఇస్ నథింగ్, ఆర్ట్ అంటే ఏం లేదు, క్యాన్వాస్ పెట్టుకొని పెయింట్ చేసుకుంటామే, అంటే ఒకటి తెలుస్తూ ఉంటుంది ఎట్లా వాడాలి ఏంటంటే. సో అదొకటి. దెన్ దిర్ ఇస్ ఆల్సో అనేక ఇక్కడ లేదు అయితే పైన ఉంది, బట్ దిస్ ఇస్ ఆల్సో యాంగులర్ బ్రష్. సో యాంగులర్ బ్రష్ తో ఏమవుతుంది, ఫ్లాట్ ఈ పాయింటెడ్ రెండు ఉంటాయి, అంటే ఒక చిన్న లైన్ గీయాలనుకోండి ఫ్లాట్ బ్రష్ తో దీంతో అంత కష్టం. సో దీనికి యాంగిల్ ఏమవుతుందంటే ఇట్ జస్ట్ కమ్స్ అక్రాస్, ఒక చిన్న యాంగిల్ లా ఉంటుంది, కట్ లా ఉంటుంది, ఫ్లాట్ ఉంటే కట్ ఉంటుంది, ఇది ఫ్లాట్ కదా. సో ఇన్ ద ఫ్లాట్ బ్రష్ వీ హ్యావ్ అ కట్, ఇలా కట్ ఉంటుంది, యాంగిల్ బ్రష్, దాంతో కూడా పాయింట్ ఉంటుంది. సో యూ కెన్ డూ దట్, దానికి చాలా ప్రాక్టీస్ కావాలి. అండ్ టోనింగ్ బాగుంటుంది, యూ కెన్ యూనో ఏదైనా షేడింగ్ ఇవ్వాలన్నా ఇది ఇవ్వాలన్నా యూ వుడ్ సీ. యాక్చువల్లీ ఇప్పుడు వచ్చే కొత్త ఫోన్లలో కూడా యూ సీ డిజిటల్ ఆర్ట్లో యూ సీ ద టైప్ ఆఫ్ బ్రషెస్. సో మోస్ట్లీ ద సేమ్ యూనో స్టఫ్ దట్ వి యూస్. అనదర్ థింగ్ ఇస్ దట్ ఐ వుడ్ ఆస్క్ ఎవ్రీవన్ టు డూ ఇస్ టు బీ వెరీ కేర్ఫుల్ వెన్ యూర్ వాషింగ్ యువర్ బ్రషెస్. సో వాష్ చేసే బ్రష్ చేసే బ్రషెస్ ఎందరు ఏం చేస్తారంటే, జనరల్గా ఇప్పుడు ఇది ఉంది, ఈ బ్రష్ ఉంది, ఇట్లా పెట్టి నీళ్ళల్లో నీళ్ళు ఉంటే టప్ ఇట్లా పెట్టేసి టక్క 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 అక్కడ కొడుతుంటారు, కొట్టి అనుకుంటారు. ఈ కొట్టడం వల్ల ఏమవుతుంది, యూజ్ ఆర్ ఆల్ సెన్సిటివ్, యూఆర్ యూజింగ్ ఇట్ ఫర్ పెయింటింగ్, ఈ కొడితే ఏమవుతుంది ఇట్లా మొత్తం ఇవన్నీ ప్లే అయిపోతాయి, ఇవన్నీ పిచ్చి చేద్దాం. మీకు కూడా తెలియకుండా సెకండ్ టైం థర్డ్ టైంకి మీరు వేస్తున్నప్పుడు పెయింటింగ్ మీ పెయింటింగ్ సరిగ్గా రావట్లేదు అనుకుంటారు, కానీ బేసికలీ దట్స్ ఇష్యూ దట్ విల్ హ్యాపన్ దట్ యు నాట్ ఏబుల్ టు డిస్ప్లే అయిపోయి సరిగ్గా రాక మీకు ఆ లైన్స్ అనేవి అవుతుంటాయి. సో ద బెస్ట్ వే టు బ్రష్ ఆర్ వాష్ యువర్ బ్రష్, అండ్ యూ షుడ్ ఆల్వేస్ వాష్ యువర్ బ్రష్, ఐ పెయింట్ వేస్తే నేను వాష్ చేస్తుంటా. సో దట్స్ ద వే ఆర్ గాట్ యూస్ టు ఇట్. అండ్ అగైన్ ఆల్ దిస్ ఇస్ నాట్ టాట్ టు యూ, నాట్ టాట్ టు మీ, ఇవన్నీ ఏంటంటే చేస్తూ ఉండగా ఇది వస్తుంది. ఇంకోటి ఏంటంటే కంగారు పడకండి, నా పెయింటింగ్ ఇప్పుడు లాక్డౌన్లో ఉన్నారు కదా, లాక్డౌన్లో పెయింట్లు వేసేసి అద్భుతమైన పెయింట్లు వేసేసి అమ్మేసేయాలి, అంటే లేదా ఇంకేదో చేసేయాలి, అంటే డోంట్ హ్యావ్ దట్ రష్, జస్ట్ ఎంజాయ్ వాట్ యువర్ డూయింగ్. దట్స్ ద మెయిన్ థింగ్ దట్ ఇస్ ట్రూ ఫర్ ఎనీ ప్రొఫెషన్ దట్ యు టేక్. సో ఇఫ్ యూ ఎంజాయ్ వాట్ యువర్ డూయింగ్, ఇట్ విల్ టేక్ అబౌట్ సమ్ పీపుల్ టేక్ టెన్స్ ఆఫ్ ఇయర్స్, సమ్ పీపుల్ టేక్ a decade or two decades, but art anedi a journey, adu meer ardham chesukoni danni meeru mee aadinamlo teeskovali, meer edaithe cheppal anukuntaro adi ee brush tondi deen tondi aadinamlo manam techukoni manam cheyali. It's like music, you have to play a instrument ala untadi kada, nenu ela play chestanu ani manaku telavali em play cheyalani. So these are things. So em play cheyalante meeru you have to understand yourself, like I already said. So brush clean chesetappudu em chestarante meeru, సారీ ఐ కీప్ డైగ్రెసింగ్ బట్ అలవాటు నాకు, నాకు కూడా ఐ కీప్ గెటింగ్ దిస్ థింగ్ అబౌట్ యూనో ఒక టాపిక్ నుంచి ఇంకో టాపిక్ షిఫ్ట్ అవుతుంటాను. బట్ యా ఐమ్ జస్ట్ ట్రైంగ్ టు యూనో గివ్ యూ వైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ వాట్స్ వాట్ హ్యాపన్. సో బ్రష్ని ఎప్పుడు కానీ ఇట్లా పెట్టి కొట్టకుండా సైడ్ నుంచి కింద ఏదన్నా ఒక చిన్న మట్టు లేదా ఏదో నట్టు లాగా మెల్లిగా ఇఫ్ యూ జస్ట్ డూ ఇట్ అండ్ యూనో ఐ జస్ట్ డ్యాబ్ ఇట్ అలాంగ్ ద కార్నర్స్, దట్స్ వాట్ ఐ డూ. సో మేము చేసుకుంటే కనుక ఇట్ వాషెస్ అవే ఆల్ దిస్ థింగ్. అండ్ మొత్తం అది తీసేసి యూ హు నీట్లీ దాన్ని ఎలాగైతే ఉందో దాన్ని నీట్గా అన్ని హెయిర్ యూనో
హెయిర్ స్టాండ్స్ అన్నిటిని యు జస్ట్ డూ ఇట్ లైక్ దాట్ అండ్ కీప్ ఇట్. ఇది కొంచెం క్రాస్ అయ్యి ఇట్లా అయినా దాన్ని షేప్ మారిపోతుంది. సో దట్స్ అనదర్ థింగ్. థిక్కర్ బేస్ ఉన్న ఉంటాయి బ్రషెస్ మళ్ళీ, యూనో ద వే యూ హోల్డ్ వెయిట్ ఎట్లా పడుతుంది, సో దాన్ని బట్టి కూడా ఒక అంటే టెక్నిక్ ఎలా చేయాలి ఏంటి అనేది చాలా మంది ఇవాళ ట్యూటోరియల్స్ ఇస్తుంటారు అదిస్తుంటారు. సో యూ గైస్ డోంట్ హావ్ టు వరీ అబౌట్ ఇట్. బై గుడ్ పెయింట్, గుడ్ మంచి బ్రషెస్ కొనుక్కోండి అండ్ ఎక్స్ప్లోర్ గుడ్ ఆర్ట్, ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్, లుక్ అట్ నేచర్ యాజ్ ఆర్ట్. ఏ చూసినా ఆర్ట్ లా కనబడుతూ ఉందంటే మీరు దాన్ని ఫోటోగ్రాఫ్ తీసి చేస్తారా, పెయింటింగ్తో చేస్తారా, లేకపోతే ఇంకా దేంతో చేస్తారా అనేది మనకి ఈజీగా ఇట్ కమ్స్ అవుట్. సో దట్స్ అబౌట్ ఇట్ అండ్ ఐ హోప్ ఐఎమ్ ఆడిబుల్ ఇనఫ్. ఐఎమ్ ట్రైంగ్ టు జస్ట్ యునో ఫ్రీ టాక్, ఐఎమ్ జస్ట్ టేకింగ్ అ బ్రేక్. ఐ బీన్ పెయింటింగ్ సిన్స్ పొద్దు నుంచి అండ్ ఐ హ్యాడ్ అ నైట్ అవుట్. సో జస్ట్ థాట్ ఐ టేక్ అ బ్రేక్ అండ్ టాక్ టు యూ గైస్ అబౌట్ దిస్ బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ అబౌట్ దిస్ అండ్ హోప్ యూ గైస్ గాట్ సమ్ ఇన్పుట్స్ అబౌట్ ఇట్ అండ్ if there's anything please write, message me. My Instagram account is art_by kamal kamraj untadi, lekapothe kamal kamraj. I also post from there about my art, about my films. So yeah, so see you guys on my Instagram and keep exchanging ideas and be artful and heartful always. Thank you so much.